పంతొమ్మిది అక్టోబర్ మాసంలో ధనుస్సు రాశి వారికి ఈ విధమైనటువంటి గోచార ఫలితాలు ఉంటాయి. మూలా నక్షత్రం 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రం 1 పాదము ధనుస్సు రాశికి చెప్పుకోవాలి. ధనుస్సు రాశికి అధిపతి గురుడు. దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమందం త్రిలోకేశం తమ్ నమామి బృహస్పతి. గురుడు అనుకూలమైనటువంటి ఫలితాలని ఇస్తాడు. ధనుస్సు రాశి వారికి జన్మస్థానములో కేతు శనితో కలవడం ద్వారా 7.5 సంవత్సరం శనితో కూడుకున్నటువంటి ఫలితాలు ఇస్తున్నాడు. శని కేతుతో కలవడం ద్వారా కూడా మానసిక ప్రశాంతత లేకుండా చేస్తున్నాడు. ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు ఎదురయ్యేటువంటి ఆస్కారం చూపిస్తున్నాడు. ప్రయాణాల్లో అంతరాయం కలిగేటువంటి ఫలితాలు చూపిస్తున్నాడు. ఆరోగ్యపరంగా ఇబ్బందికరమైనటువంటి ఫలితాలను చూపిస్తున్నాడు. రాజకీయ నాయకులకి ఇబ్బందికరమైనటువంటి ఫలితాలను చూపిస్తున్నాడు. మానసికంగా ఉత్తేజభరితంగా ఉన్నటువంటి మిమ్మల్ని బాగా కృంగదీస్తున్నాడు. రాత్రి సమయంలో నిద్రపట్టకి ఇబ్బందిని కలిగిస్తున్నాడు. చెడు స్వప్నాలు అనేటువంటివి రావడం ద్వారా కూడా బెంబేళెత్తిపోతున్నారు. ధనుస్సు రాశి వారికి ఈ మాసం మిశ్రమమైనటువంటి ఫలితాలే ఇచ్చేదానికి ఆస్కారం కనబడుతుంది. గురువైతే జన్మానికి రాగానే నవంబర్ డిసెంబర్ నుండి మంచి ఫలితాలు ఇస్తాడు, కానీ అక్టోబర్లో మాత్రం ఇబ్బందికరమైనటువంటి ఫలితాలని చూపించేదానికి ఎక్కువ శాతం కనబడుతుంది. విలువైనటువంటి ఆభరణాల పట్ల ప్రత్యేకమైనటువంటి దృష్టి చరించి ఉండండి. రాజకీయ నాయకులకైతే పదవి కోసం ఎదురు చూసినటువంటి మీకు నిస్పృహలోనేయ్యేదానికి ఆస్కారం ఎక్కువ శాతం కనబడుతుంది. మీరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. రాబోయే రోజులు చాలా బాగుంటాయి. భార్యాభర్తల మధ్య తరచూ చికాకులు కలగడం, విద్యార్థులకు మీ పిల్లలకి విద్యపరంగా గతంలో ఇబ్బంది పడుతుంటే ఈ మాసం చివరి నుండి కూడా అనుకూలమైన ఫలితాలను ఇచ్చేదానికి ఆస్కారం ఎక్కువ శాతం కనబడుతుంది. సో మీ యొక్క సంతానానికి జాడ్యం, రోగం, విపరీతమైనటువంటి జ్వరము, తలనొప్పి, వాంతులు, అనేక రకాలైనటువంటి ఇబ్బందులతో ఎదుర్కొనేటువంటి దానికి ఎక్కువ శాతం కనబడుతుంది. కాబట్టి ఈ మాసం చిన్నపిల్లల పట్ల ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగరూకతను కలిగి ఉండండి. దూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి మీకు చాలా జాగరూకతతో ముందుకెళ్ళండి. స్నేహ సంబంధమైనటువంటి విషయాలు బెడిసికొట్టే ఆస్కారం కనబడుతుంది. కాబట్టి ఈ మాసం జాగ్రత్తగా మీరు మాట్లాడండి, జాగ్రత్తగా మీరు ప్రయాణం చేయండి, జాగ్రత్తగా మీరు నడుచుకోండి. నేత్ర సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్, చూపు సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదురయ్యే ఆస్కారం కనబడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ముందుకెళ్ళండి. నీటికి సంబంధించి, అగ్నికి సంబంధించినటువంటి వాటితో మీకు ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి ఈ మాసం జాగ్రత్తగా ఉండండి. పరిహారాల విషయానికి వచ్చినప్పుడు మీరు కనకదుర్గ అమ్మవారిని దర్శనం చేయడము, దేవీ నవరాత్రుల్లో ఉత్సాహంగా పాల్గొనడము చాలా మంచిది. అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చేదానికి ఆస్కారం ఎక్కువ శాతం కనబడుతుందని చెప్పి కూడా చెప్పుకోవాలి. కనకదుర్గ అమ్మవారిని మరవకుండా మీరు ప్రార్థన చేయడం ద్వారా, అర్చించడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయి. ఈ మాసం మీకు మంచి ఫలితాలు రావాలని నేను మీ తరపున ప్రార్థన చేస్తూ శ్రేయోదాయకం.